హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజుమన్ రెసిపీ వచ్చేసి ఎగ్ లెస్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా కేవలం ఇంట్లో ఉండే వాటితో ఎటువంటి డౌటు లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ కేక్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో పావు కప్పు దాకా ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ లేదా రైస్ బ్రాన్ ఆయిల్ లాంటివి తీసుకోండి శనగ నూనె తీసుకోకండి స్మెల్ వచ్చేస్తుంది అండ్ ఇందులోనే ఒక అరకప్పు దాకా పెరుగు కూడా తీసుకోవాలి పావు కప్పు ఆయిల్ అయితే హాఫ్ కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఇందులో ఒక కప్పు దాకా పంచదార ని తీసుకోవాలి నేను మెజర్మెంట్ కప్స్లో మొదటి కప్తో ఒక కప్పు పంచదార తీసుకున్నాను మీరు కూడా ప్రతి ఒక్క ని ఒకే కప్తో మెజర్ చేసుకొని తీసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ చూసారు కదా ఇలా పంచదార మొత్తం ఇందులో బాగా కరిగి కలిసేంతవరకు కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ పెరుగు పంచదార మొత్తం బాగా కలిసిపోయి ఒక క్రీమ్ లాగా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చిపాలైనా పర్లేదు ఒక హాఫ్ కప్ తీసుకొని ఈ పాలను కూడా వేసుకొని ఇందులో ఈ పాలు కూడా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ముందుగా ఒక అరకప్పు పాలు మాత్రమే వేసుకున్నాను తర్వాత అవసరమైతే అవసరాన్ని బట్టి మరికొన్ని పాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక జల్లడి తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా మైదా పిండి తీసుకున్నాను మీరు మైదా ఇష్టపడని వారైతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇలా ఒకటిన్నర కప్పు మైదానం తీసుకొని దీన్ని ఇలా జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండంతా ఇందులో బాగా కలిసేంత వరకు ఒకే యాంగిల్లో కలుపుకోండి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు లేదంటే ఏదైనా స్పూన్తో కలపచ్చు లేదు ఇవేమీ లేవు అంటే ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఎటువంటి ఉండలు లేకుండా క్రీమ్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక లేనట్లయితే బేకింగ్ సోడానే ఒక వన్ స్పూన్ వేసుకోండి నా దగ్గర బేకింగ్ పౌడర్ కూడా ఉంది కాబట్టి నేను బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒక అర స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసాను అండ్ ఒక పావు స్పూన్ దాకా బేకింగ్ సోడా వేస్తున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వన్ స్పూన్ బేకింగ్ సోడానే వేసుకోండి అండ్ ఒక అర స్పూను యాలకల పొడి వేశాను ఇవన్నీ యాక్టివేట్ అవటం కోసం ఒక రెండు స్పూన్లు దాకా పాలు వేసుకొని ఇందులో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఇవన్నీ ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ ఇందులో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక ఇలాంటి గిన్నె తీసుకున్నాను మీ దగ్గర స్టీల్ గిన్నె ఉంటే స్టీల్ అయినా లేదంటే ఇటువంటి అల్యూమినియం గిన్నె అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి పొడి ఫ్లోర్ వేసి డస్టింగ్ చేసుకున్నాను ఇలా డస్టింగ్ చేసుకున్న గిన్నెలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ పిండిని మొత్తాన్ని ఇందులో తీసుకోవాలి చూసారు కదా ఇలా రిబ్బన్ లాగా ఫామ్ అవ్వాలి మీరు పిండిని వేసుకునేటప్పుడు అప్పుడే మీకు కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండిని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి నేను ఈ కేక్ని కుక్కర్లో బేక్ చేసుకుంటున్నాను సో కుక్కర్ని పెట్టుకున్నాను మీ దగ్గర కుక్కర్ లేకపోతే నార్మల్గా ఏదైనా కడాయి ఉంటే అందులో పెట్టుకోవచ్చు ఇలా లోపల ఒక స్టాండ్ పెట్టేసి కేక్ గిన్నెని పెట్టేసుకొని పైనుండి మూత పెట్టేసి ఈ కేక్ని బేక్ చేసుకోవాలి అండ్ ఈ మూతకి ఎటువంటి రబ్బర్ కానీ విజిల్ కానీ పెట్టక్కర్లేదు ఇలా నార్మల్గా మూత పెట్టేసి మొదట ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి తరువాత సిమ్లో పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి చూసారు కదా నేను మొత్తంగా ఒక ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను సో ఇంకా కొంచెం లోపల పచ్చిగానే ఉంది సో మరలా మూత పెట్టేసి మరొక పది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా చూసుకొని మీరు ముప్పై ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే కేక్ కరెక్ట్గా బేక్ అయితే ఓకే లేదంటే మరొక పది నిమిషాల పాటు మూత పెట్టేసి బేక్ చేసుకోండి ఇలా నేను ఈ కేక్ని ఒక నలభై ఐదు నిమిషాలు బేక్ చేసుకొని తీసుకున్నాను చూసారు కదా ఇలా లోపలికి చాక్ కానీ టూత్పిక్ కానీ గుచ్చి చూసారంటే ఇది మీకు ఉడికిందా లేదా అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది చాక్ అంటుకోకపోతే ఈ కేక్ మనకి ఉడికిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ని తీసేసి బయట పెట్టేసి ఇది కాస్త చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి ఇది ఇలా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని చాక్తో ఇలా అనేసి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నారంటే ఈజీగా మీకు ఈ ట్రైన్ నుండి కేక్ ఊడి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చక్కగా గిన్నె నుండి కూడా ఊడి వచ్చేసింది ఇప్పుడు దీన్ని ముక్కలు విద్యలా కట్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కేక్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా కేవలం ఇంట్లో ఉండే వాటితో ఇలా కేక్ని ట్రై చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్క బైట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కేక్ లోపల కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇలా మీరు కూడా ఇంట్లోనే ఎగ్లెస్ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ కేక్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్